తెలుగుదేశం పార్టీతో స్నేహబంధం ఏర్పాటు చేసుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం చైనా మంత్రి చెన్ ఫింగ్స్ యాంగ్ అతని బృందంతో ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఒకరోజంతా అక్కడ గడిపారు. 2 గంటల పాటు ఉభయ పార్టీల నేతలు కలిసి కూర్చొని పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ పర్యటనలో చైనా బృందం ఒక్క టీడీపీతోనే రాజకీయ సమావేశం పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లోని 600 రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. భారతదేశంలో జాతీయ పార్టీలతో ఉన్న సంబంధాల్ని రాష్ట్రస్థాయిలోని ప్రాంతీయ పార్టీలకి విస్తరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా చైనా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి చెన్ పెంగ్జిన్ నేతృత్వంలో 6 సభ్యుల ప్రతినిధి బృందం విజయవాడలో టీడీపీ నేతలతో సమావేశమైంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతల్ని ఆహ్వానించారు. చైనా మంత్రి కొంతసేపు చంద్రబాబుతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. తర్వాత సుమారు 2 గంటల పాటు రాజకీయ సమావేశం జరిగింది. చైనాలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై టీడీపీ నేతలు అడిగిన అనేక అంశాలకి సమాధానమిచ్చిన చైనా మంత్రి ఇక్కడ టీడీపీ సభ్యత్వ నమోదుపై ఆసక్తి చూపించారు. టీడీపీకి 54 లక్షల సభ్యత్వం ఉన్నట్టు తెలుసుకున్న చెన్ నమోదు జరిగిన తీరు, ఆ సభ్యత్వాన్ని ఎలా నిర్వహిస్తారన్నది అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలన్నవి తన ప్రగాఢ విశ్వాసమని సమావేశం అనంతరం చంద్రబాబు వెల్లడించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అనుభవాల్ని టీడీపీ నేర్చుకోదల్చిందని, రెండు పార్టీల మధ్య నిరంతర సంబంధాలు, సంప్రదింపులు ఉంటే ఒకరి అనుభవాల్ని మరొకరు పంచుకోవచ్చని అన్నారు. రాజకీయ భాగస్వామ్యం, సహకారంతో సిపిసి, టీడీపీ భాయీభాయిగా ఉంటాయని చెప్పారు. కాగా నూతన ఆలోచనలు, నవ్యతతో ముందుకు వెళ్లడం వలనే ప్రజలకు మంచి చేయగలమని చైనా మంత్రి చెన్ పెంగ్జిన్ అన్నారు. తెలుగుదేశం పార్టీతో సంబంధాల్ని బలపరుచుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబుతో సమావేశం ముగిసిన అనంతరం అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చైనా టీం పరిశీలించింది. ఉద్దండరాయన్పాలెంలో పర్యటించిన ఆ బృందం నిరుపేద కుటుంబీకుల జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతి మ్యూజియం, బుద్ధస్థూపాన్ని సందర్శించిన సభ్యులు అమరావతి చరిత్రపై ఆరా తీశారు.